అవుతుంది కదా అన్నటువంటిది ఇప్పుడు జరిగిన ప్రక్రియ. ఒక ఇంట్రడక్షన్ కోసం మాత్రమే అంత భారీ సభ పెట్టుకొచ్చాయా మూడు పార్టీలు? తమ ఉమ్మడి కార్యాచరణ కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఏంటనేది ప్రజల ముందు ఉంచకపోవడం అంత భారీ సభలో ఎలా చూడాలి? వాస్తవంగా మొట్టమొదట మేనిఫెస్టో సభ అన్నట్టు అనుకున్నది తాడేపల్లిగూడెం సభ వీళ్ళు పెట్టుకున్నది. అయితే అది ముందు మన ఇద్దరి కలయిక వరకే పెడదాం, ఎందుకంటే మేనిఫెస్టో దగ్గరికి వెళ్తే గనక వీళ్ళిద్దరిదే అంటున్నారు, వీళ్ళిద్దరిదే ఫస్ట్ మేనిఫెస్టో అనుకుని మళ్ళీ బీజేపీని లేకుండా మనం మేనిఫెస్టో రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదు అని ఆగారు. ఆగి ఆ సభని వాళ్ళిద్దరి జెండా అనేదో పేరు పెట్టి ఒక కలయిక సభ కిందన అనౌన్స్ చేసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడది కూడా ఇద్దరి మేనిఫెస్టో కోసం అన్ని పెట్టారు సభ ముందు. అయితే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తిలో ఖరారయ్యిందో దాన్ని ఇప్పుడు కనుక మేనిఫెస్టో అని కనుక అక్కడ అనౌన్స్ చేసేటట్టయితే మొత్తం మారిపోతుంది సినారియో. కంప్లీట్గా ఇక దాని మీదకే వెళ్తుంది చర్చ అంతా. ఇక్కడ ఇవాళ ఏంటంటే మీడియా సోషల్ మీడియా పరంగా రాజకీయాలు నడుస్తాయి, ఈ టాక్ ఒక్కసారిగా డైవర్ట్ అయిపోతుంది. మోడీ వచ్చి ఆ ఇంపాక్ట్ కనిపించాలా? ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి ఒక తరహా ఓటర్ ఉంటారు, అంటే బీజేపీ ఓటర్ బీజేపీకి టీడీపీ ఓటర్ టీడీపీకి ఉంటే